ఈరోజు మరి ప్రెస్ మీట్ వచ్చిన మన సోదరులు ప్రెస్ సోదరులందరికీ అలాగే మా పార్టీలో కార్పొరేటర్లకి వార్డు ప్రెసిడెంట్లకి అనుబంధ సంఘం నాయకులు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం కారణం మరి ఉత్తర నియోజకవర్గంలో మనకి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేకే రాజు గారు మరి స్వల్ప ఓట్లతో ఓటమి చెందడం జరిగింది. అయినా కూడా మరి ముందుకి ఉత్తర నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన భుజస్కంధాలపై మరి అన్ని కార్యక్రమాలు వేసుకుంటూ జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మరి ప్రజలకు చేరువగా ఉండాలని చెప్పి మరి ఉత్తర నియోజకవర్గంతా కల ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా ఆయన ప్రజలందరికీ దగ్గర అవుతూ మమేకం అవుతూ మరి రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నింటికి కూడా ప్రతి బూత్ స్థాయికి తీసుకెళ్లే విధంగా మరి కేకే రాజు గారు ఈరోజు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి కేకే రాజు గారి మీద గెలిచిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గతంలో మంత్రిగా చేశారు. మరి మంత్రిగా చేసిన తర్వాత ఆయనకి ఎంతో అనుభవం ఉన్నా మరి ఈరోజు మన నియోజకవర్గం ప్రజలకి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి మరి నియోజకవర్గానికి కానీ పట్టు మరి 3 సార్లు కూడా రాలేని పరిస్థితిలో ఉంటే ప్రజలందరూ కూడా ఎందుకు అనవసరంగా మనం కేకే రాజు గారికి గెలిపించుకోలేకపోయామనే చాలామంది మధ్యలో కూడా బాధపడుతున్నారు. మరి అలాగా గంటా శ్రీనివాసరావు గారు మరి మంత్రి అవంతి శ్రీనివాస్ గారి మీద నేను మంత్రిగా చూడట్లేదు అన్న మాట అది ఎంతవరకు సబబు అని మేమందరం కలిపి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు మంత్రిగా చేశారు, మరి మీరు ఎందుకు మంత్రిగా ఉన్నారు అంటే మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో బాధగా ఉంటుందో ఆలోచన చేసుకొని మరి మంత్రివైలు అవంత శ్రీనివాస్ గారికి అలా అండం మీరు తప్పుగా చెప్తూ దాన్ని మీరు బేషరతగా క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ పార్టీ ఉత్తర నియోజకవర్గం కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరమే వార్డు ప్రెసిడెంట్లు అందరూ నాయకులు అందరూ ముక్త కంఠంతో మేము మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాం. అంతేగాని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మంత్రి పదవి ఎవరో ఇచ్చిన మంత్రి పదవి కాదు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు భయపడి చాలామందికి మంత్రి పదవులు ఇచ్చేవారు. మా నాయకుడు ఎవరికి భయపడకుండా ఖచ్చితంగా మంచి చేయగల సమర్థుడికే మంత్రులుగా ఇవ్వడం జరిగింది. ఇంకా సమర్థులు ఉన్నా ఇంకా ఇస్తాను మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత అని నిజాయితీగా నీతిగా చెప్పే మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి నియమించిన మంత్రికి మీరు తోలనాడడం మంచిది కాదని మరి ఉత్తర నియోజకవర్గంలో మీరు పని చేయలేకపోతే రాజీనామా చేసేయండి. దానికి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కేకే రాజుని మీ అందరం కూడా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మీ ప్రెస్ ద్వారా గంటా శ్రీనివాసరావు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చేసిన మొత్తం మీడియా సోదరులందరికీ నా తోటి మాజీ కార్పొరేటర్లకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేటికి ఎలక్షన్ అయ్యి 90 రోజులు కావస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా ప్రజా సమస్యల మీద ఎక్కడ కూడా మన గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు స్పందించలేదు. కానీ ఏ సమస్య అయినా సరే ఉత్తర నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అంటే కేకే రాజు గారిని అందరూ చూపిస్తున్నారు. ఎందువల్లంటే కేకే రాజు గారే ప్రత్యేకంగా ఏ సమస్య మీద స్పందిస్తున్నారు అంటే పార్టీ మీరు అధికారంగా గెలిచి కూడా మీరు కనీసం ప్రజల అవసరాలు తీర్చడానికి పరిస్థితుల్లో మీరు తిరుగుతున్నారు. నేను ఏదో అవాకులు చవాకులు మాట్లాడారు మా మినిస్టర్ గారి గురించి, మినిస్టర్ గారికి మేము చూడలేదు అని మినిస్టర్ గారు చూడలేదని చెప్పి మీరు చూసినా చూడపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నా మరి అలాంటి వాళ్ళందరూ కూడా మినిస్టర్గా ఇచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా మెచ్చుకునేట్టు అనేక కార్యక్రమాలు అవంత శ్రీనివాసరావు గారు చేస్తున్నారు. మీలాగా ఈ మినిస్టర్ పదవి వచ్చి కనీసం మీరేంటే మీ మినిస్టర్ పదవి అంటే ప్రజల గురించి కాకుండా మీరేదో ఆస్తులు సంపాదించుకోవడానికే మీరు చేస్తున్నారు తప్పించి అదే మా అవంత శ్రీనివాసరావు గారు మా నాయకులు అటువంటి కాదు. ఆయన రాజకీయ వ్యాపారవేత్త కాదు, అతను ఒక విద్యావేత్త. అందుగురించి అతను ఏంటంటే ఏ సమస్యలు ప్రజల గురించి ప్రజా అవసరాల గురించి స్పందిస్తారు ప్రతి విషయంలో అని చెప్పేసి మరి మేము అందరం చెప్తున్నాం. మీరు నిన్న అంటే మాటలు మేము ముక్త కంటతో ఖండిస్తున్నాం. ఎందువల్లంటే ఒక ప్రభుత్వ
అంటే ఒక ప్రతి ప్రభుత్వ అంటే ప్రజాప్రతినిధి అయి ఉండి మీరు అటువంటి మాటలు మాట్లాడడం చాలా నీచాతనీచంగా భావిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే గతంలో కూడా మీరు మినిస్టర్ చేశారు. మీరు మినిస్టర్ అంటే మీరు యొక్క యాచిక మీద మీరు మినిస్టర్ సంపాదించుకున్నారు ఏమని తప్పించి మరి మా అవంత్ శ్రీనివాసరావు గారు అటువంటి యాచించి మాత్రం సంపాదించలేదు. మరి ఆయన్ని ప్రత్యేకంగా ఆయన తాలూకా ప్రతిపదను గుర్తించి మరి ఆయన ఒక పెద్ద విద్యావేత్త, అనేక విద్యా సంస్థలు నడిపినంత వ్యక్తి, అందుగురించే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈయన ఆధ్వర్యంలో ఈ సారథ్యంలో ఈ జిల్లా అంతా కూడా సుభిఖంగా ఉంటుందని చెప్పేసి మరి ఈ మంత్రిపదం ఇవ్వడం జరిగింది. మీరు గుర్తించినా గుర్తించబడిన ఈ ప్రజలకు నాయకుడు మంత్రి మరి మా అవంతి శ్రీనివాసరావు మీరు గుర్తించదేంటి? మీరు అసలు ప్రజలే మిమ్మల్ని గుర్తించలేనప్పుడు మీరు మమ్మల్ని గుర్తించడండి. ప్రజలే మిమ్మల్ని గుర్తించలేదు. మీరు ఎమ్మెల్యేగా ఇప్పటికి వచ్చి ఎవరో తెలియదు. ఎవరైనా ఎమ్మెల్యే అంటే కేకే రాజు గారు అనుకుంటే తప్పించి అవంత మన గంటా శ్రీనివాసరావు అని చెప్పి ఎవరో అనుకోవట్లేదు. ఇలాంటి వాక్యాలు మున్ముందు చేసుకుంటే సరైన మరి మీకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రెస్ మీట్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన ఎలక్షన్లో గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గెలిచారని ఆయన ఒక్కరే అనుకుంటున్నారు. ప్రజలైతే అనుకోవటం లేదు. ఎందుకంటే గెలిచిన తర్వాత ప్రజా సమస్యల మీద ఏ రోజు కూడా ఆయన అసలు స్పందించలేదు, ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేదు. కేకే రాజు గారు ఎమ్మెల్యేగా అతి తక్కువ స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ ప్రజా సమస్యలు అతని ధ్యేయంగా ఈరోజు ప్రతి వార్డులో ఏ సమస్య వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అందరినీ పిలిచి ఈ పథకాలని మీరందరూ మన కార్యకర్తలను పిలిచి ప్రతి ఒక్కరికి చేరవేయాలి. అతను ఎంత చక్కగా ప్రతి ఒక్కరిని సైనికుల్లా తయారు చేసి ప్రజల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని వెంటనే అవి నిర్వర్తించడానికి ఆయన అంత కృషి చేస్తున్నారు. అలాంటప్పుడు ఆయనే ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. ఈరోజు అలాంటి పరిస్థితి. మరి అవంతి శ్రీనివాసరావు గారు ఈరోజు మినిస్టర్గా ఉన్నారు. ఆయన మినిస్టరే కాదని ఒక ముందుగా మీరు మినిస్టర్గా చేశారు, దఫ దఫాల్లో రెండు దఫాల్లో చేశారు. ఒక మినిస్టర్గా చేసిన వ్యక్తి మీరు, మీ నోట్లంటే ఇలాంటి మాట రావడం అనేది మాకు చాలా బాధాకర విషయం. ఎందుకంటే అతను మినిస్టర్గా గుర్తించట్లేదంటే ప్రజలు గుర్తించారు, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి నీతిగా నిజాయితీగా పరిపాలన చేసే వ్యక్తులే ఇలాంటి పదవులకు అర్హులని గుర్తించి ఇలాంటి పదవి ఆయనకి ఇచ్చారు. అంటే అతని మీద నమ్మకం. ఈరోజు విద్యా సంస్థలు నడిపిస్తున్నారు, విద్యావంతుడు అతను. అలాంటి వ్యక్తి ప్రజలు ఏ సమస్య మీద అయినా వాళ్ళ ఇంటికి వేల జనాలు వెళ్తున్నారు ఎందుకు ఆయన చేస్తారని. అలాంటి వ్యక్తిని నేను మినిస్టర్గా నేను గుర్తించట్లేదు, నువ్వు మినిస్టరే కాదనే పదం అనేది మీరు వెనక్కి తీసుకుంటే చాలా మర్యాదగా ఉంటుందని మేమందరం ఎక్స్ కార్పొరేటర్స్ అందరం ఉత్తర నియోజకవర్గ తరపున మేమందరం మాట్లాడుతున్నామండి. మీరు సమాధానం చెప్పాలి.